కుల నిర్మూలన గ్రంథం కాంచీరామ్ జీవితాన్ని పూర్తిగా మార్చేసాయని దళిత గిరిజన బీసీ ముస్లిం క్రైస్తవ ఐక్యవేదిక అధ్యక్షులు డోకుబుర భద్రం మాస్టారు అన్నారు. కాకినాడ జగన్నాథపురం ముగ్గుపేటలో దళిత గిరిజన బీసీ ముస్లిం క్రైస్తవ ఐక్యవేదిక డిబిఎం యూత్ ఆధ్వర్యంలో కాంచీరామ్ 17వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు షేక్ హుస్సేన్, బాలభద్రరావు, సుధాకర్, సలగల విజయకుమార్, కండవలి డేవిడ్ రాజు, ఔపాటి ఉమాశంకర్ తదితరులు పాల్గొని కాంచీరామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంచీరామ్ జీవిత విశేషాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎం వీరబాబు, ఎం సత్యబాబు, ఎన్ యేసుదాసు, ఎం శ్రీను, ఇబ్బా వెంకటేశ్వరరావు, కె దుర్గాప్రసాద్, ఎం శివ, ఎం కొటారి, ఏ జయ, ఎం సాయిశంకర్, ఎం లోవరాజు, సిహెచ్ భవానీ, వేలంగి గుణ, ఎం ప్రకాష్, ఎం దైవకృప, ఎం కోటరాజు, గోపి కట్టమూరు రాజు తదితరులు పాల్గొన్నారు. ఓటుని వినియోగించుకోవాలి అని అంబేద్కర్ చెప్పినట్టు ప్రతి ఒక్కరూ మరి ఎంతో రాజ్యాధికారం రావాలంటే పొలిటికల్ పవర్ ఇస్ ద మాస్టర్ కీ అనే నినాదంతో మరి మన కాంచీరామ్ గారు ఒక వాక్యాన్ని ఇచ్చారు. మరి దాన్ని బట్టి ఎక్కడైతే ఎవరికైతే పొలిటికల్ పవర్ ఉంటుందో అక్కడే మాస్టర్ కీ అని చెప్పేసి మరి నా ఉద్దేశం. అందుకని ప్రతి ఒక్కరు కూడా ఓటుని వినియోగించుకోవాలి, మరి యువత ముందుకు రావాలి. మరి ముఖ్యంగా నేను చెప్పవలసింది ఏంటంటే దళిత గిరిజన బీసీ ముస్లిం క్రైస్తవ ఐక్యవేదిక తరపున బీసీలందరూ కూడా ఏకత్వంగా కలిసి మరి ఈ యొక్క సంఘంలోకి కలిసి వస్తే మనం రాజ్యాధికారం సంపాదించుకోవచ్చు అని నేను ముఖ్య ఉద్దేశంగా నేను ఈ సభాముఖంగా తెలియపరచుకో. దళిత కుటుంబంలో పుట్టి కుల వివక్షకేం గురి కాలేదైనా ఉద్యోగం చేసుకునేటప్పుడు తన తోటి ఉద్యోగస్తుడు భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ వారి జయంతి కార్యక్రమాన్ని పాల్గొనడానికి సెలవు అడిగితే ఆ సంస్థ వారు నీకు సెలవు మంజూరు చేయటం జరగదు, ఉద్యోగాన్ని నుంచి తొలగిస్తున్నామని చేయటంతో అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ కోసం సెలవు పెడితే ఉద్యోగాన్ని నుంచి తొలగించటం ఏంటి అనే ఒక ఆలోచనతో కాంచీరామ్ గారు అతనికి సపోర్ట్గా నిలబడి ఒక దళిత ఉద్యోగి తన రక్షకుడైనటువంటి అంబేద్కర్ యొక్క జయంతి రోజుని సెలవు పెట్టడం ఉద్యోగంలోంచి తీసేయటం ఏంటంటే భారతదేశంలో ఉన్న వాళ్ళు వీళ్ళ పరిస్థితి ఏమిటని ఒకలాంటి అన్వేషణ ఆలోచనతో ఆయన ఒక ఉద్యమాన్ని ఉద్యోగాన్ని వదిలేడు, తల్లిదండ్రులు వదిలేడు, అందరిని వదిలేసి రాజ్యాధికార రుచి చూపించడం కోసం ఒంటరి ప్రయాణం చేశాడు. అటువంటి మహోన్నత వ్యక్తిని మనం ఈ రోజున జ్ఞాపకం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ పాసిస్ట్ శక్తులు ఏవైతే ఉన్నాయో వాటిని ఓడించాలనేటువంటి ఒక మహోద్దేశంతో కార్యక్రమం చేయడం జరిగింది. వాళ్ళు సక్సెస్ అయ్యారు. అదే ప్రకారం ఈనాడు మనం రాబోయేటటువంటి సాధారణ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో చాలా ఇంపార్టెంట్ ఎన్నికలు. కాంచీరామ్ గారు చూపించిన మార్గదర్శకత్వం వహించి మనం అన్ని పక్కన పెట్టి మనం అందరూ ఏకమయ్యి ఈ ప్రజాస్వామ్యాన్ని, ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి. రాజ్యాంగం మనకు అంబేద్కర్ మహాశయులు ఇచ్చినటువంటి హక్కుల ద్వారా ఈనాడు మనం ఒక ఉన్నతమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నాం. లేకపోతే నిన్న మాస్టర్ చెప్పారు ఆ ఓటు అనేటటువంటిది ఆయన కొంతమందికి ఓట్లు ఉన్నటువంటి పరిస్థితుల్లో అంబేద్కర్ మహాశయులు ఏమన్నారంటే ఆ రౌండ్ టేబుల్ సమావేశంలో గట్టిగా పట్టు తలకాయ ఉన్నటువంటి ప్రతి భారతీయుడికి కూడా ఓటు హక్కు ఉండాలని చెప్పి సాధించినటువంటి ఈ ఓటు హక్కు చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా యువకులు 18 సంవత్సరాల యువకులందరూ కూడా ఓటు హక్కుని నమోదు చేసుకోవాలి. తప్పకుండా ఈ ఓటు ఎవరు కూడా మిస్ అవ్వకుండా అందరూ కూడా వేసి ఉన్నతమైన ఆశయంతో ఈ లక్ష్యంతో బహుజనులనే అధికారంలోకి తీసుకురావాలి. మాకు ఇంకో మరో ఉద్దేశం ఏం కాదు, మాకు ఏ పార్టీతో సంబంధం లేదనే ఉద్దేశంతో మనం తప్పకుండా పనిచేస్తే సక్సెస్ అవుతాం. మన దేశాన్ని మనమే పాలించుకోవచ్చు, మన దేశాన్ని మనమే రక్షించుకోవచ్చు, మన దేశాన్ని మనమే కాపాడుకోవచ్చు అని చెప్పేసి మరొకసారి కాంచీరామ్ గారికి నివాళులు అర్పిస్తూ నేను ముగిస్తున్నాను.